నా తల్లి పేరునిచ్చిన ఇంటి స్థలం పట్టాను రద్దు చేయడం అవినీతి రెవెన్యూ అధికారులే ఇందుకు కారణమని, నా తల్లికి ఇచ్చిన పట్టాను నా పేరును ఇవ్వాలని కుమారుడు ఖలీల్ తన కుటుంబంతో కలిసి చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలో బిక్కేపల్లి సర్కార్ క్యూషీ సర్వే నెంబర్ 573లోని ఫ్లాట్ నెంబర్ 74లో కూతెన్ బి పేరున రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేశారు. ఆ పట్టాను 2017 నవంబర్లో రద్దు చేసిన రెవెన్యూ అధికారులు బండా లక్ష్మమ్మ పేరున పట్టా సృష్టించారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆదేశాలపై అప్పటి సబ్ కలెక్టర్ వెట్రి సెల్వా స్పందించి ఇన్ఛార్జ్ తహసీల్దార్ రఫీక్ అహ్మద్ స్వయంగా పిలిపించి న్యాయం చేయాలని ఆదేశించినా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని, తనకు న్యాయం జరిగే వరకు కుటుంబంతో కలిసి నిరాహార దీక్ష చేస్తున్నారు బాధితుడు కులీలు పేర్కొన్నారు. సర్వే నెంబర్లో అందరికీ ప్లాట్లు పట్టాలు ఇంటి పట్టి ఇవ్వడం జరిగింది. అందులో ఖలీలైన మాకు కూడా ఇవ్వడం పట్టా ఇవ్వడం జరిగింది. పట్టా ఇవ్వకుండా ఇతరులకి లంచాలు అమ్ముకొని రమాదేవి ట్రాన్స్ అయ్యి వెళ్ళిపోయారు. మిగతా వచ్చి మళ్ళా వచ్చి నా ఎంఆర్ఓ వచ్చి అందరికీ వివరించాను. వీటిపైన జిల్లా కలెక్టర్లకి సబ్ కలెక్టర్లకి అందరికీ వివరించి నిరాహార దీక్ష కూడా చేశాను. వీటిపైన స్పందించి బినామీ పట్టాను రద్దు చేసి మా జాగా మా పట్టాన్ని మాకు ఇప్పించగలరని